आजादी का अमृत महोत्सव में भागंगा अन्नमय्य जिला कलेक्टर गिरीशम आदेश मेरे को चित्वेली मंडल में प्रधान वीधुल्लो मंडल अधिकारुलु नायकुलु प्रजलु युवत विद्यार्थुलु ई रोजु उदयं पेद्द एत्तुन पाल्गोनी भारी गमन देशकीर्तिनी दश दिशान चाटुतू बैक र्यालीनी निर्वहिंचारु। मूडु रोड्ल कूडल नुंची प्रारंभिंचि डाक्टर वैएस्आर् विग्रहं वरकु र्यालीनी चेशारु। తదుపరి మానవహారం నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల కీర్తిని స్మరిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ భావితరాలకు దేశభక్తిని స్ఫూర్తిని నింపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు। తదుపరి మండలి ఎంఆర్ఓ మురళీకృష్ణ, ఎంపీడీఓ మోహన్, ఎస్ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర సాధనలో మన దేశం సాధించిన కీర్తిని, స్వేచ్ఛ వాయువులను ప్రసాదించిన అమరజీవులను స్మరించుకుంటూ త్వరలో జరగనున్న 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతూ ఈ రోజున ర్యాలీ నిర్వహించడం, దానికి ప్రజలందరూ సహకరించడం సంతోషకరమని అన్నారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీఓ మోహన్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషరాజు, స్థానిక పోలీస్ సిబ్బంది, ప్రజలు, యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మరియు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన కుమారస్వామి యొక్క ఆధ్వర్యంలో అన్ని శాఖల వారం కలిసి మండల ప్రజలు, అన్ని శాఖల ఉద్యోగస్తులు, ఎన్సీసీ స్టూడెంట్స్, ప్రజలు అందరు కలిసి చాలా ఘనంగా మన మోల్ రోడ్డు దగ్గర నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి మన స్వాతంత్ర సమరయోధులకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది। కాబట్టి ప్రతి మనిషి దేశభక్త బాధ్యతతో భక్తితో ఉండాలని చెప్పేసి మరియు పింగళ వెంకయ్య గారిని కూడా ఈ సంవత్సరం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మనం ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। కాబట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి। థాంక్యూ సార్, థాంక్యూ సార్। కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మన ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాం। ఈ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అటు మన పోలీస్ సిబ్బంది అటు మన స్కూల్ ఎన్సీసీ క్యాడర్కు సంబంధించిన అందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా చేస్తున్నాం। రేపటి నుంచి మనము ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండాను ఆవిష్కరిస్తాం। కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ జెండాలను మా వాలంటీర్లు మీ జెండాలను అందరూ చేస్తారు। తర్వాత మీ జెండాల జెండాలందరిని మన ఇంటి పైన కట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం। మనం చిట్వేలు మండలంలో ఆజాదీగా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మనం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ బైక్ ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఎంప్లాయీస్, పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ మరియు చిట్వేలు గ్రామ ప్రజలు, విలేకరులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మనం 75 సంవత్సరాలు స్వాతంత్రము మనం ఈ ఇంత స్వేచ్ఛగా మనం తిరగలుగుతున్నామంటే మన ఇండియాలో పుట్టినందుకు మనం అందరం గర్వించాలి, చాలా గర్వించదగ్గ విషయం। ఇంత పెద్ద ఎత్తున మనం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్. చిట్వేలు ప్రజలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్।